విజువల్ ఉండాలి కదా. ఎస్టీ జాతికి దేశంలో రాష్ట్రపతి అర్హత లేదని చెప్పి పరోక్షంగా ఇవాళ విమర్శించే చురుకని చేసే ప్రయత్నం చేసినాయి. అయినప్పటి కూడా అందరూ ఒక్కటే వాళ్ళు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో అన్ని పక్షాలు కలిసి, ఎన్డీఏ పక్షాలు అన్ని కలిసి, ఎన్డీఏతర పక్షాలు కలిసి మరి ద్రౌపది ముర్ము గారిని గెలిపించడం చాలా సంతోషం. వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడానికి ఓటు వేసేటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా అని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, అట్టడుగు వర్గాలను చేరదీసే ప్రయత్నం చేయండి.
అట్టడుగు వర్గాలకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్న తీరును గమనించండి, గుర్తించండి, వారికి అండగా ఉండే విధంగా ఒక్కసారి ఆలోచించండి. ద్రౌపది ముర్ము గారికి ఎందుకు సహకరించలేదు, ఎందుకు ఓటలేదో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఏం హామీలే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిన ఘనత మాది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. మన ఎస్టీ జాతి ఎప్పుడు అనుకోలే, మా జాతికి సంబంధించిన కూడా ఆడబిడ్డ ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అవుతుందని చెప్పి ఏ ఎస్టీ జాతి ఏ కుటుంబం కూడా అనుకోలేదు. మన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు, అంత మోడీ గారు మా గురించి ఆలోచిస్తున్నారు. మా వర్గాలను గుర్తించారు, మా జాతిని గుర్తించారు, మా జాతికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డకు వల్ల ఇంత అత్యున్నతమైన బాధ్యతలు అప్పయ్యని చెప్పి ఎస్టీ సమాజం అంతా గుర్తిస్తుంది. అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది. వల్ల ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తండాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలు ప్రజలు కానీ వల్ల పెద్ద ఎత్తున ఉత్సాహం పెడుతున్నారు. మరొకసారి ఈ మధ్య ద్రౌపది ముర్ము గారికి ఉద్యోగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామని తెలిసి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా పేద ప్రజలను ఏ విధంగా రాసి నమ్మకాన్ని పెడుతుందో చూస్తాం. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా, అనేక నిధులు ఇచ్చినప్పుడు కూడా దాన్ని దారి మళ్లించి పేర్లు మార్చి ఏ విధంగా పేద ప్రజలు మోసం చేస్తుందో ఆ విషయాన్ని చూస్తుంది. అందుకే ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను కలవడము, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజల ఆలోచన తెలుసుకోవడం, కష్టాల్లో ఇబ్బందుల్లో పేదలకు ఒక భరోసా కల్పించడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం, దాంతోపాటు కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నది, ఏ విధంగా నిధులు కేటాయిస్తుంది, ఆ విషయంలో ప్రజలకు వాస్తవాలు వివరించడం, మేమున్నామని చెప్పి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాఘోష విజయ భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతకుముందు కూడా రెండు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి అన్ని గ్రామాల్లో ప్రజలను కలిసి స్థానిక సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఏం వాళ్ళనుకుంటున్నారు, ఏం ఉంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటని చెప్పి తెలుసుకోవడం ద్వారా దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో గుర్తించి దాని ద్వారానే వచ్చే ఎన్నికల్లో పోటీ అని భారతీయ జనతా భావిస్తుంది. వాటి మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా చెప్పిన క్లారిటీ, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం తప్పకుండా అందిస్తాం అరులైన వారికి అని చెప్పి మరి క్షేత్రస్థాయిలో త్రూతరం కాబట్టి చేస్తున్నాం. ఇలా మేము ప్రజా సంగ్రామ యాత్ర మేము నిర్వహిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరితో యుద్ధం చేస్తూ ఇప్పుడు మేము యాత్ర చేస్తే వాళ్ళు యాత్ర చేస్తారు, మేము నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు దీక్ష అంటారు, మేము హైదరాబాద్లో మీటింగ్ పెడితే వాళ్ళు గజ్వేల్లో మీటింగ్ పెడతారు, మేము హైదరాబాద్లో నిరుద్యోగ దీక్ష అంటే వాళ్ళు వరంగల్ ఇంకో దీక్ష అంటారు, మేము ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమే పడుతున్నారు, మనం కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీతోనే బీజేపీతోనే. కాబట్టి రెండు పార్టీలు కలిస్తే కూడా బీజేపీని అడ్డుకోలేము, సింగిల్గా భారతీయ జనతా పార్టీ అడ్డుకునే స్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పి సర్వే సంస్థలు చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అందరు గుండెనక్కలకి కలిసి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సింహం నేతృత్వంలో, అంటే మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజల కోసం ముందుకు సాగుతుంది కాబట్టి వాళ్ళ మేము సింగిల్గా వస్తున్నాం, వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన, ఈ అరాచక పాలన, ఈ గడీల పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాఘోష బీజే భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నది. ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుంచి ప్రారంభిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగాలి, నాయకులు తిరగాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోమని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామ చేస్తున్నాం. మీరు ఈ వేములవాడలో కూడా వేములవాడ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలోనాడా, ఈ దేశంలోనాడా, ఎక్కడ పొందలేదు, మరి ఇక్కడ లేనిది, రాష్ట్రం లేనిది, దేశం లేని ఎమ్మెల్యే మనకి ఎందుకు అర్థం కాదు. మరి వేరే వ్యక్తికి ఇట్లా వేరే ఎమ్మెల్యే విధంగా వివరిస్తే కేసీఆర్ ఒప్పుకుంటాడా? మరి విమలవాడ ఎమ్మెల్యే మీద కేసీఆర్కి అంత ప్రేమ ఎందుకు వచ్చింది?
ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలను గెలవకుండా, ఈ దేశంలో లేకుండా, ఈ రాష్ట్రంలో లేకుండా, నీ జిల్లాలో లేకుండా, నియోజకవర్గంలో లేకుండా, మన రాష్ట్రపతి ఎన్నికలు ఓడేయకుండా చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద అందుకు అంత ప్రేమ ఏంది? చుట్టపడనా ఇది అర్థం కాదు. ఇతర ఎమ్మెల్యే చేస్తే నువ్వు ఊకుంటావా? ఇలా రాజరాజేశ్వర స్వామి ఏ పాపం చేసింది, ఏం తప్ప చేసింది? వచ్చి మొత్తం ముక్కుది ముక్కే ముక్కుల ముక్తివి. 100 కోట్లు ఇస్తాను. మరి యాదాద్రి మీద ఉన్న ప్రేమ యాదాద్రి మీద చేతనట్లేదు. యాదాద్రి దగ్గర ఉన్న గుట్ట మీద ప్రేమ విమలవాడ మీద ఎందుకు లేదు? పేదల దేవుడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దీన్ని అభివృద్ధి చేయాలంటే ఇవన్నీ దేశాలు ఇక్కడ ఫార్ములు కట్టుకోవాలని ల్యాండ్ కొనాలి, జాగలు కొనాలి, రియల్ ఎస్టేట్ ఇవ్వాలి, వాడికి ధర వలకడానికి మళ్ళీ రాయరాజేశ్వర స్వామి పేరుతోనే దీన్ని అభివృద్ధి ఇవ్వాలి. ఇప్పుడు విమలవాడ ప్రజలు ఏం చేయాలి? భూములు ఇవ్వాలి కేసీఆర్, కేసీఆర్ కుటుంబానికి భూములు ఇవ్వాలి. ఇక్కడ భూములు ఇస్తే అభివృద్ధి చేస్తాను. నువ్వు ఏవే నేను 3 సంవత్సరాలు ఇప్పటికే ఈసారి ప్రతిపాదనలు ఇవ్వు, ప్రసాదం స్కీమ్ కింద పెట్టిద్దాం, దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నెత్తి నోరు పట్టుకో మొత్తుకున్నా కూడా ఇంతవరకు కనీసం ప్రతిపాదించలేదు. ఇప్పుడు యాదాద్రి మీద ప్రేమ విమలవాడ దక్షిణ కాశీగా భావించే విమలవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఎందుకు లేదు? నువ్వే వచ్చి హామీ ఇస్తేవి, దేవుని కూడా మోసం చేస్తున్నావు, నీకంటే మూర్ఖుడి కొట్టాడు. దేవుని కూడా శరగోపం పెట్టబడుతుంది నువ్వు. అందుకే కేసీఆర్ కుటుంబం పెట్టాడు గుడి మిగతా గుడి లింగను. మరి ఇటువంటి సమస్యలు ఇక్కడ స్థానిక సమస్యలు అనేక సమస్యలు ప్రజలు తలెడుతున్నామంటే ఈ ప్రజా కోసం బీజేపీ భరోసా కార్యక్రమం ఇష్టం. ఉదయం సిద్దిపేటలో యాత్రను ప్రారంభించడం, విమలవాడ నియోజకవర్గంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు ఈ 10 రోజుల పాటు ఈ విమలవాడ నియోజకవర్గంలో ఈ ప్రజా కోసం బీజేపీ భరోసా యాత్రను ఇక్కడ నిర్వహిస్తున్నారు. తప్పకుండా అంతట మంచి స్పందన ఉన్నది. ఈ యాత్రను అదేవిధంగా కొనసాగిస్తాం. విమలవాడ రాజన్న ఆలయం వ్యాపార కేంద్రం, కేసీఆర్ కుటుంబం వ్యాపారము, అన్ని ఏదైనా వ్యాపారం అభిషేకం. మా స్థానిక నాయకులు మాట్లాడారు, అలా తప్పకుండా మీ అడ్డుకుంటాము, దానికి అడ్డుగడ్డ వేస్తాము. దేవుడికి రావాలి, పేదలకు దేవుడు దర్శనం చేసుకునే అవకాశం లేకుండా, పేదలకు అందుబాటులో లేకుండా వేస్తే దానికంటే మూర్ఖత్వం మిగుతుంది. పద్ధతి మార్చుకోవాలి. దేవునికి కూడా దేవాలయాన్ని ఏ విధంగా ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుకూలంగా సౌకర్యం కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఒక మంచి ధార్మిక వాతావరణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. అటువంటి వాతావరణం కల్పించాలి తప్ప వ్యాపార దృక్పథంతో చేస్తే ప్రజలు తిరగబడతారు, భక్తులు తిరగబడతారు. రాజరాజేశ్వర స్వామి మామూలు వ్యక్తి కాదన్న విషయాన్ని అధికారులు కూడా కొంచెం అవును.
అన్నా కొంచెం సేపు అన్నా కొంచెం వెనక వెనక అన్నా వెనకరా అన్న 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 అవునా రే అన్నా ఇంకొంచెం ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం
ఏమైంది నిలబోతున్నారు ఎటు ఎక్కడికి బండికి ఎక్కుతున్నారు బండ్లో బండ్లో లేదు బ్రో పోవడం లేదు ఎక్కడ పోతున్నారు ఏం క్లోజ్ చేస్తాను
ఒక్క సెకండ్ సీన్ జరుగు. Hello.